ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రెష్ గేదె పాలు తీసుకొని చిన్న చిన్న టిప్స్ తోటి సింపుల్గా వెన్నెని ఎలా సపరేట్ చేసుకోవాలో, సపరేట్ చేసిన వెన్నె నుంచి కమ్మటి నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు బయట దొరికే ఆయిల్లు ఎంతవరకు మంచివో కల్తీవో మనకు తెలియదు, కాబట్టి ఈ మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కమ్మగా వంటలు చేసుకోవడం మంచిది కదా. నేను గేదె పాలు తీసేటప్పుడు చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే ఇలా వడపోయటం వల్ల పోతాయని వడపోసుకుంటున్నాను. ఈ చిక్కటి పాలలో నేను ఎటువంటి నీరు కలపలేదు. ఇంత చిక్కగా పాలు తాగటం వల్ల అజీర్తి చేస్తుంది అంటారు. నేను తీసుకున్న 3/4 లీటర్ పాలలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని పాలను బాగా మరగపెట్టుకుంటున్నాను. మనం పాలను ఎంత బాగా మరిగించుకుంటామో మనకు పెరుగు అంత చిక్కగా వస్తుంది, దానిపై మీగడ కూడా బాగా వస్తుంది. పాలను బాగా మరిగించుకొని ఈ పాలలో నుంచి నేను కొన్ని పాలు వేరే గిన్నెలో తీసుకొని 10 నిమిషాలు చల్లార్చుకొని దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఈ పాలను మిగిలిన పాలను చల్లార్చుకొని దీనిలోనికి 1-2 స్పూన్లు మజ్జిగ కలుపుకొని తోడుపెట్టుకుంటున్నాను. చూడండి పాలు ఎంత చక్కగా మరిగాయో. తోడుకున్న తర్వాత ఈ పెరుగును చూస్తే పెరుగు పై భాగంలో 1 అరంగుళం మందం మీగడ పేరుకొని ఉంది. చూడండి, ఈ మీగడిని పైపైన తీసుకొని 1 గిన్నెలోకి పెట్టుకొని మిగిలిన వాటిని పెరుగులా యూజ్ చేసుకుందాం. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను 1/2 అవర్ తర్వాత తీస్తే పైపైన కొంచెం మీగడ వచ్చింది. ఈ మీగడిని 1 గిన్నెలోకి తీసుకున్నాను. వీటిని నేను టీకి యూజ్ చేసుకుంటాను. ఈవినింగ్ పూట పాలు వేడి చేసుకొని తోడు పెట్టుకొని తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే దానిపైన కొంచెం వెన్న తీసుకొని 1 గిన్నెలో పెట్టుకున్నాను. ఇలా 1 వారం రోజులు 1 గిన్నెలోకి ఇలా తీసుకుంటూ ఉంటాను. ఈ పెరుగులోనికి 5 కూల్ వాటర్ని పోసుకున్నాను. ఇలా కూల్ వాటర్ పోసుకోవటం వల్ల మనం చిలుక్కున్నప్పుడు పెరుగు నుంచి మీగడ చాలా తొందరగా సపరేట్ అవుతుంది. ఈ చిలుక్కున్న మజ్జిగలోకి 1 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని మనం రోజుకి 1-2 గ్లాసులు కానీ 3 గ్లాసులు కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీలో ఎందరూ ఇలా ఇంట్లోనే కమ్మటి నెయ్యిని చల్లటి మజ్జిగని చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.